ప్రజలు నివసించే స్థలంలో పవర్ పాయింట్లు వద్దంటూ మెడ్చల్ జిల్లా జవహర్ నగర్ వాసులు ఆందోళన బాటపట్టారు. ప్రజల ప్రాణాలను హాని కలిగించే డంపింగ్ యార్డు పెట్టి ఇబ్బంది గురిచేసిందే కాక పవర్ ప్లాంట్ పెట్టి పేదల బతుకులను ఆగం చేద్దామనుకుంటున్నారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ లో పేల్చే బాంబుల ధ్వనికి ఎగిరిపడుతూ ఇంట్ల మీద పవర్ ప్లాంట్ లో పేల్చే బాంబుల ధ్వనికి ఎగిరిపడుతూ ఇంటి మీద పడుతున్న రాళ్లకు భయంతో వణికిపోతున్నామని ఆందోళన చేశారు. డంపింగ్ యార్డులో పవర్ ప్లాంట్ ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. డంపింగ్ యార్డ్ గురించి మాకు వాసన వస్తుంది, రోగాలు వస్తున్నాయి, మేము మాకు నీళ్లు కూడా కలిసి అయిపోయింది, నీళ్లు తాగాలను కూడా బాధ అవుతుంది, ఎలర్జీ లేస్తుంది, రోగాలు వస్తున్నాయి, గోకుళ్ళు వేస్తుంది, చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఈ డంపింగ్ యార్డ్ గురించి. ఆ వాసనకు నీళ్లు కలిసి అయిపోయినాయి, మళ్ళీ ఈ మన పవర్ ప్లాంట్ పెట్టి పవర్ ప్లాంట్ గురించి బాంబులు పెట్టి ఇండ్లన్నీ కదిలిపోతానే ఇండ్లు కూడా కూలిపోతున్నాయి. ఆ ఇండ్లలో ఉండాలన్నా కూడా మాకు భయం అవుతుంది, భయం అరిచేతుల ప్రాణం పెట్టుకుని మేము బ్రతుకుతున్నాము. మాకు ఎవరు ఏ నాయకులు వచ్చి మమ్మల్ని ఆదుకుంటలేరు. ఎవరు ఇప్పుడు ఏ నాయకుడు వస్తాడు వస్తాడు వెళ్ళిపోతాను వాళ్ళ సేఫ్ వాళ్ళు చూసుకుంటారు, కానీ మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మాకు రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం, చిన్న చిన్న పిల్లలు కానీ చచ్చిపోతున్నారు, రోగాలు వస్తున్నాయి. ఆ డంపింగ్ యార్డ్ పవర్ ప్లాంట్ పెట్టిలే పవర్ ప్లాంట్ గురించి బాంబులు పెడుతుంటే బాంబుల గురించి ఇండ్లు కూలిపోయినాయి, మూడు ఇండ్లు కూలిపోయినాయి. మళ్ళీ ఆ ఇండ్లలో ఉండాలన్నా కూడా భయం అవుతుంది, ఏ టైంకి ఏ బాంబు పేలుతుందో తెలియదు. ఆ బాంబులు పేలసరికి ఇండ్లన్నీ కదిలిపోతున్నాయి, ముసలాళ్ళు చిన్నపిల్లలు భయపడుతున్నారు, ఇండ్లు కూలిపోతున్నాయి. ఆ ఇండ్లలో ఉండాలన్నా కూడా మాకు భయం అవుతుంది బాగా.